తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఎవరికేమైతే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదంలో కాయపడ్డ మహిళ తనలా మరెవరికీ ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో గాయాలతోనే గుంతల రోడ్డును పూడ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో గాదెవాగు ఉప్పొంగింది. దీని ప్రభావంతో ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. ఈ తరుణంలో అటువైపుగా ఐరన్ లోడ్తో వెళ్తున్న కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ఎస్కే కాసిం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య హలీమాకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే గాయాలతోనే బాధపడుతూ తనలాంటి ప్రమాదం మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతో తన భర్త సహాయంతో గుంతలను పూడ్చి మానవత్వం చాటుకున్నారు హలీమా. దీంతో అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు ఈ దంపతులను అభినందించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని కొత్తగూడ నుండి నర్సంపేటకు వెళ్లే ప్రధాన రహదారులోని గాదెవాగు ప్రమాదకరంగా మారిందని ఈ రహదారి గుండా ప్రయాణించేవారు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.